నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. నేను మీ ప్రియాంక. ఆఫ్టర్ 6 డేస్ తర్వాత మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండేయన్నమాట. ఫంక్షన్ వచ్చేసి మా మధు వాళ్ళ అక్క వాళ్ళ పాపది చెవులు గుట్టించే ఫంక్షన్. తనే మిన్ను పాపకి చెవులు గుట్టించినామన్నమాట. సో ఆ ఫంక్షన్ ఉండే ఇంట్లో కొంచెం బిజీ ఉండే, అందుకే మీకు వీడియో పోస్ట్ చేయలేదు. ఫ్రైడే రోజు చెవులు కుట్టించినామన్నమాట. ఇంకా సాటర్డే సండే అక్కడే ఉండి సండే ఈవినింగ్ వచ్చాము మేమందరం. సో ఫంక్షన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం పెడుతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇది వచ్చేసి మేము ముందు రోజే గురువారం సాయంత్రమే వెళ్ళామన్నమాట అందరము. సో పెద్దమ్మ వచ్చేసి ఆకు మీదకి తీసుకొచ్చింది మా అందరి కోసం. సో నైట్ అందరం పెట్టుకుంటున్నాము. కట్ చేస్తే డైరెక్ట్ ఇంకా చెవులు కుట్టించే ఫంక్షన్ దగ్గరకు వచ్చేసాం చూడండి. ఇంకా ఏం మధ్యలో ఏం వీడియోస్ ఏం తీయలేదు నేను. ఇంకా హౌస్ లైన్ వచ్చినాడు, ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నాడు అనమాట చెవులకి కరెక్ట్ ఈక్వల్గా రైట్ లెఫ్ట్ మార్క్ చేసుకొని కుట్టడానికి రెడీ పెడుతున్నాడు. పాప మిన్ను అయితే తనకు కొంచెం కూడా ఇష్టం లేదు కుట్టించుకోవడం. చూడండి, అస్సలు కొంచెం కూడా ఇష్టంగా కుట్టించుకోవట్లేదు. దానికి తెలిసింది, అర్థమైంది ఇంతమంది వచ్చారు నాకేమో చేస్తారు అని. భయపడుతుంది, చాలా భయపడుతుంది. ఫుల్ ఏడుస్తుంది అనుకున్నాం మేము, కానీ కొంచెమే వచ్చింది. ఇంకా చూడండి ఎట్లా ఏడుస్తుందో పాపం. అస్సలు చూడండి, అమ్మో పాపం ఘోరంగా. అంటే చిన్న అంటే ఆయన కుట్టడం కూడా తొందరనే కుట్టాడు, కానీ ఇంకా స్టార్ట్ చేసింది చూడండి పాపం ఘోరంగా ఏడ్చింది పాపం. ఫస్ట్ రైట్ దానికి ఎక్కువ ఏడ్చింది, కానీ లెఫ్ట్ దానికి ఎక్కువ ఏడవలేదు. ఇంకా రైట్ దానికి బాగా ఏడ్చింది పాపం మిన్ను. కానీ తప్పదు కదా, ఆడపిల్లకి పక్కా చెవులు కుట్టించాలి కదా. కానీ చెవులు కుట్టించినాక ఫేస్లో ఎంత కలొచ్చిందో మిన్నుకైతే, చాలా అంటే చాలా కలొచ్చింది. కానీ బాగా ఏడ్చింది చూడండి. అందరు చూడండి, వాళ్ళ అన్నయ్యలు అందరు చూస్తున్నారు, వాళ్ళ చెల్లిని, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళందరూ చూస్తున్నారు. పాపం ఎంత ఏడుస్తుంది చూడండి మిన్ను. ఇద్దరు మా బాబా ఇంకా మా మాది ఇద్దరు కూర్చున్నారు. మేనమామలు కూర్చుంటారు కదా, మేనమామలు ఒళ్ళో కూర్చొని చెవులు కుట్టిస్తారు కదా. ఇంకా లెఫ్ట్కి వచ్చి ఎక్కువ ఏమి ఏడవలేదు, లెఫ్ట్ తొందరనే కుట్టేశాడు. చాలా ఈజీ కుట్టిండు, కానీ ఇంకా చిన్నపిల్లలు కదా కొంచెం ఎక్కువ ఏడుస్తారు కదా. అయిపోయింది మంచిగా క్లాప్స్ తోటి, ఇంకా సమాప్తం అయిపోయింది. తొందర కుట్టేశాడు, అసలుకి ఈజీగా అయిపోయింది. కానీ ఫుల్ ఏడ్చింది పాప మా మిన్ను మాత్రం. అక్కడ చిక్కు వచ్చి నేను కుట్టించుకుంటా నాకు కూడా కుట్టి ఇవ్వండి అనుకుంటూ వస్తున్నాడు చూడండి. వాళ్ళ చెల్లెనేమో కుట్టించుకోదట, కానీ ఆయన అట్ట కుట్టించుకుంటాడట. చూడండి మొహం ఎట్లా పెట్టుండు, నాకు కుట్టివ్వండి నేను కుట్టించుకుంటా. ఇప్పుడు అందరు కుట్టించుకుంటున్నారు కదా గన్ షాట్, సో అట్లా కూడా తను కూడా కుట్టించుకుంటా అని ఆయన బాధ చిక్కుది. ఇంకా అయిపోయింది, చెవులు కుట్టించడం అయిపోయింది. ఇంకా అందరు ఆశీర్వదిస్తున్నారు మిన్నుని వాళ్ళందరినీ. ఇంకా ఫొటోస్ దిగుతున్నారు అందరు కలిసి, మా బావ, మా మధు, మా సంతోష్ అన్నయ్య, ఇంకా మా ఆడపడుచు, ఇంకా మిన్ను, చిక్కు అందరు కలిసి. ఇంకా అందరు వరుసగా ఒకరి తర్వాత ఒకరు అందరు ఆశీర్వదిస్తున్నారు మిన్నుని అక్షంతలు వేసి. వాళ్ళ నానమ్మ, తాత, ఆయన వచ్చేసి పెద్దనాన్న వాళ్ళ డాడ్ అనమాట తాత. వీళ్ళు వచ్చేసి తిరుపతి అన్నయ్య, ఇంకా శ్రీలక్ష్మి వదిన, మిన్నుకి బాబాయ్, మా రజతక్క, ఇంకా మా సంతోష్ బావ. వీళ్ళు వచ్చేసి కిరణ్ అన్న, ఇంకా రజిత వదిన, ఇంకా వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ పెద్దమ్మ, ఇంకా వరుసగా అందరు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. వీళ్ళు వాళ్ళ బాబాయ్ పిన్ని, కోటేష్ అన్న, ఇంకా సరిత వదిన, వాళ్ళ చిన్న తమ్ముడు కూడా వచ్చింది చూడండి వాళ్ళ అక్క కోసం. ఇంకా నేను ఇంకా శివ గణేష్ ఇద్దరం కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హౌస్ లైన్కి బియ్యం ఇంకా పైసలు పెడతారు కదా, ఆ పెడుతున్నారు అన్నమాట భోజనం బియ్యం అవన్నీ కట్నం.
అంతే. ఇంకా నా శారీ పట్టు శారీ కట్టుకున్నాను నేను, దానికి కాంబినేషన్గా గుండ్ల పేరు ఇది. ఇది నేను సుల్తాన్ బేగం బజార్లో తీసుకున్నాను హైదరాబాద్లోనే. కొంచెం కూడా కలర్ పోలేదు, ఇప్పటికి తీసుకుని 3 అవర్స్ అవుతుంది, కానీ కొంచెం కూడా కలర్ పోలేదు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పట్టు శారీలకి సూపర్ కనబడుతుంది, ప్లెయిన్ శారీస్కి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలుకి నేను సింపుల్గా జస్ట్ పట్టు చీర కట్టుకున్నా అంతే, గుండ్ల పేరు వేసుకున్న, ఎక్కువ ఏం రెడీ అవ్వలేదు నేను. ఇంకా తర్వాత వచ్చేసి పెద్దమ్మ వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా పక్క బూరలు చేస్తారనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి మేమందరం కలిసి బూరలు చేస్తున్నాము. అదే బూరెలు, భక్ష్యాలు, పూలేలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు, మేమైతే బూరెలు అంటాం. వాళ్ళు పిండి కలిపి పెట్టారు, పప్పు నానబెట్టి అవన్నీ రెడీ చేసి పెట్టారు. శ్రీలక్ష్మి ఆలుస్తుంది ఫస్ట్, ఇంకా నేను చేస్తున్నా. ఇంకా ఒక్కొక్కరు ఒక్కరు పిండి కలిపి ఇస్తే, ఒకరు ముద్దలు చేసిస్తే, ఇంకా నేను చేస్తున్నాను అనమాట. మధ్యలో గ్యాప్, ఇంకా చెవులు కుట్టించినాక కొంచెం గ్యాప్ ఉందన్నమాట, అంటే భోజనాలు రెడీ చేస్తున్నారు. అంతలో మేమందరం మీ పనులు చేసుకుంటూ ఉన్నామన్నమాట. తను వచ్చేసి మధు వాళ్ళ మేనత్త కూతురు స్వప్న, తన పేరు. స్వప్న పూరిలాగా చేసి ఇస్తుంటే నేను లోపల పూర్ణం పెట్టి బూర చేస్తున్నా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, మేమైతే పూరిలాగా ఇట్లా మెత్తగా పిండి పిసికి దాంట్లో పూర్ణం పెట్టి ఇట్లా చేస్తామన్నమాట. వాళ్ళు ఎట్లా చేస్తారట అంటే 2 పూరీలు చేసి మధ్యలో పూర్ణం పెట్టి చేస్తారట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఇదైతే మా స్టైల్, మా సైడ్ అయితే మేము ఇట్లనే చేస్తాం. ఇంకా నెయ్యి, ఇంకా ఇష్టం అన్న నెయ్యి అంటే నెయ్యితోటి, నూనె అంటే నూనెతో కాల్చుకోవచ్చు. తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ చిన్న మరదలు అనమాట, ఆ పిన్ని కొన్ని కాల్చింది. ఇంకా వరుసగా ఇంకా మొత్తం చేసేసామన్నమాట బూరెలు. అందరికీ ఫస్ట్ దేవుని దగ్గర కొన్ని పెట్టేశాక తర్వాత అందరికి ఇచ్చేసారు బూరెలు. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి అసలు బూరెలు, మాత్రం సూపర్ ఉండే అసలుకి. మనం నెయ్యి అంటే నెయ్యితో కాల్చుకోవచ్చు, నూనెతో కాల్చుకోవచ్చు. నెయ్యితో కాలిస్తే సూపర్ టేస్ట్ ఉంటాయి బూరెలు. ఇంకా తర్వాత చూడండి, మీ అందరికీ హాయ్ చెప్తున్నారు అందరు చూడండి. పెద్దమ్మ వాళ్ళు బెడ్రూమ్లో కూర్చున్నాం, ఇంకా వంటల్లో, ఇంకా వంటల కోసం వెయిటింగ్. కొంచెం కర్రీస్ కొంచెం లేట్ అవుతాయి కదా. ఇంకా అందరు అక్కలు, సరిత అక్క, షైల్ అక్క, పెద్దమ్మలు, అత్తమ్మలు అందరూ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారనమాట. చూడండి అందరు చూస్తున్నారు, నేనే అందరు చూడండి అంటే చూస్తున్నారు. తను వచ్చేసి మా ఆడపడిచి వాళ్ళ ఫ్రెండ్ సుధా, తన పేరు, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ చెల్లె కూతుర్లు. ఇంకా అందరూ కూర్చున్నారనమాట. ఫంక్షన్ చెవులు కుట్టించే ఫంక్షన్ అయిపోయింది, ఇంకా తర్వాత మళ్ళీ డిన్నర్ లాగా పెడతారు కదా, దానికోసం అందరు వెయిట్ చేస్తున్నారనమాట. తను వచ్చేసి రష్టవదన వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె పిల్లలు, వీళ్ళందరూ ఇద్దరు పాపలు. తనకి తను చూడండి సహస్ర ఆరోహి, తన పేరు చూడండి ఆరోహి, వాళ్ళ చెల్లె ఇద్దరు, శివగణేష్ వాళ్ళ పిన్ని కూతురు వాళ్ళిద్దరు. సో ఇంకా ఓడిబియ్యం పోస్తాం కదా, ఇంకా ఆడబిడ్డ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఇంకా చెవులు కుట్టిస్తున్నారు కదా, సో అందుకని చెప్పేసి మా అత్తమ్మ ఓడిబియ్యం పోసింది మా ఆడపడ్చికి. సో అత్తమ్మకి వాళ్ళ అది మా ఆడపడ్చికి, పెద్దమ్మకి, ఇద్దరికి, అత్త కోడలకి ఇద్దరికి కలిపి పోస్తారనమాట. సో ఇద్దరికి కలుపుతున్నారు. మా పెద్దత్తమ్మ, చిన్నత్తమ్మ ఇద్దరు వచ్చినారనమాట. ఇంకా మా పెద్ద పెళ్లి వాళ్ళు, ఇంకా అంటే మా అత్తగారి తరపున వాళ్ళే కలపాలన్నమాట అవి. సో అందరు కలిపి 5 ముత్తైదులు కలిపి కలుపుతున్నారు బియ్యంని. పసుపులో, బియ్యంలో కొంచెం పసుపు, నెయ్యి, కొంచెం నూనె వేసి కలుపుతారనమాట బియ్యంని. 7.5 కిలోలు, 7.5 కిలోలు కోడలికి, 7.5 కిలోలు అత్తకి, 7.5 కిలోలు అట్లా పోస్తారనమాట. కొంచెం కొలత ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క కొలత పోస్తారు. మేమైతే 7.5 కిలోలు, 7.5 కిలోలు పోస్తామన్నమాట బియ్యము. ఇంకా అందరు కూర్చున్నారు హాల్లో. తర్వాత జాకెట్ ముక్కల్ని ఇలా మరత పెడుతున్నారనమాట. ఇట్లా డైరెక్ట్ పెట్టడం కంటే ఇలా మడిచి పెడితే మంచిగా కనబడుతుంది కదా, అందుకని చెప్పేసి చూడండి ఎలా మడిచి పెట్టాలో కూడా చూపిస్తుంది పిన్ని. చూడండి మీకు చూపిస్తున్నా నేను వీడియోలో, ఇలా మరత పెట్టుకొని పెట్టుకుంటే. ఇప్పుడు మనం అమ్మవారికి పెట్టేటప్పుడు కూడా ఇట్లనే పెడతాం కదా, వైభవలక్ష్మికి, వరలక్ష్మి దేవతకి. సో అట్లనే ఓడి బియ్యంలో కూడా ఇట్లా మరిచి పెడితే మంచిగా కనబడుతుంది అనమాట, బియ్యంలో వేసి పెడితే. ఇట్లా అన్ని జాకెట్ బుక్కలు, కుడుక, పోక, ఖర్జూర, పసుపు, కుంకుమ, బట్టలు, ఇంట్లో అందరికీ బట్టలు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలు, కుడుకలు, పోక, ఖర్జూరాలు అవన్నీ రెడీ చేసి పెడుతున్నారు అత్తమ్మ వాళ్ళందరూ కలిసి.
ఇంకా చూడండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంకా తర్వాత ఓడి బియ్యం పోయడమే. ఇంకా ఇంకా మా అత్తమ్మ ఓడి బియ్యం పోస్తుంది. ఫస్ట్ మా అత్తమ్మ పోస్తుంది ఓడి బియ్యం, పెద్దమ్మకి, పెద్దనాన్న వాళ్ళకి, ఇంకా మా సంతన్న వాళ్ళకి, ఇంకా మా ఆడబిడ్డ నలుగురికి పోస్తారనమాట ఓడి బియ్యము. తర్వాత మా బావ బట్టలు పెడుతుండే. యాక్చువల్లీ మా మామయ్య అప్పుడే బయటికి వెళ్ళే ఎక్కడికి వెళ్ళాడు, సో మా అత్తమ్మ మా బావ ఇద్దరు కలిసి పెడుతున్నారు ఫస్ట్ బట్టలు. ఫస్ట్ మనం పెట్టిన బట్టలు కట్టుకొచ్చుకున్నాకనే ఆ బట్టలనే ఓడి బియ్యం పోయాలన్నమాట. సో అందరికి బట్టలు పెడుతున్నారు ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళు. ఇంకా తర్వాత ఓడి బియ్యం పోస్తుంది. పెద్దమ్మ శారీ కట్టుకొచ్చుకుంది. ఇంకా అందరూ కలిసి ఐదురు పుత్తయ్యలు కలిసి ఓడి బియ్యం పోయడం. మన పిరికట్లు పట్టేన్ని బియ్యము, కుంకుంబరిని పట్టుకొని బియ్యం పోయడం అంతే. నేను ఫస్ట్ టైం అమ్మవారికి పోసానంటే ఇంకా సెకండ్ పెద్దమ్మ ఇంకా మాడపచ్చికే పోసానమాట నేను. ఇంకా నెక్స్ట్ మా రసితక్క పోస్తుంది, మా తోటి కొడలుతాను, మా రసితక్క కూడా పోస్తుంది బియ్యము. ఈ మంచి రోజులు ఉండడం వల్ల రోజు ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది. బాబాయ్ ఫుల్ బిజీ ఫుల్ అలసిపోవడం అయింది అసలుకి. ఇప్పుడు ఇప్పటి నుండి మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తాయి ఇవాళ నుండి. ఇంకా తర్వాత వచ్చేసి నేను పోస్తున్నా ఫస్ట్ బొట్టు పెట్టాలన్నమాట. బొట్టు పెట్టాక ఇంకా బియ్యం వేయాలి. ఐఎమ్ సో బ్లెస్డ్. అసలు నేనే ఫస్ట్ అమ్మవారికి పోసానన్నమాట, ఇంకా సెకండ్ పెద్దమ్మకే పోస్తున్నా, ఇంకా నెక్స్ట్ మా ఆడపడికి. ఫస్ట్ ఇంకా పెద్దమ్మకే పోసా నేను ఓడి బియ్యము. ఇంకా పోస్తున్నా చూడండి, బియ్యం పట్టుకొని ఒకసారి ఫస్ట్ జాకెట్ ముక్క, తర్వాత కుడుక, తర్వాత మూడు సార్లకు బియ్యం, ఓన్లీ బియ్యం పోస్తే అయిపోతుంది అంతే. కుంకుమరుడు పట్టుకొని పోయాలన్నమాట ఓడి బియ్యము. సైమంటేనియస్గా ఇద్దరం అటు పెద్దమ్మకు వస్తుంటే ఇటు మారస్తక వస్తుంది. తర్వాత మా పెద్దత్తమ్మ వస్తుందన్నమాట. తర్వాత మా చిన్నత్తమ్మ ఇంకా వర్షం. కరెక్ట్ ఐదుగురం అయినాం, ఐదుగురు పోయాలన్నమాట. అంటే ఐదుగురు ఉంటే ఐదుగురు, తొమ్మిది మంది ఉంటే తొమ్మిది మంది, పదకొండు ఉంటే పదకొండు, ఎంతమంది అయినా పోయచ్చు. ఇంకా మేము ఐదుగురం ఉన్నాం కాబట్టి ఐదుగురం పోసామన్నమాట మొత్తం అంతా కలిసి. తర్వాత మనం పోసిన దాంట్లో ఐదు పిరికెట్లు తీసి పుట్టింటికి ఇవ్వాలి కదా. ఇంకా తర్వాత వాటిని నెక్స్ట్ డే సాటర్డే రోజు వండేసాము. ఇంకా తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి. నాన్ వెజ్ ఇంకా బగారా రైస్, ఎక్కువ స్పెషల్స్ ఏమి ఉండవు నాన్ వెజ్ చేశారు కాబట్టి. వైట్ రైస్, మటన్ కర్రీ, ఇది కూడా మటన్ కర్రీయే, చికెన్ కర్రీ, ఆనియన్స్, పెరుగు. వెజ్ వాళ్ళకి కింద పెట్టారనమాట. వెజ్ వాళ్ళకి చిక్కుడుగాయ కర్రీ, పప్పు, చారు. ఇంకా నెక్స్ట్ ఇంకా మా చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ వాళ్ళు ఫోటో దిగుతున్నారు. ఇంకా తను వచ్చేసి మా మిన్ను ఫ్రెండ్ అనమాట, తను వాళ్ళ లైన్లో ఉంటుంది. సో తను కూడా వచ్చింది, వాళ్ళ మమ్మీ. ఇంకా తను బస్ స్టాప్ దగ్గర ఫ్రెండ్స్ అట వీళ్ళు. ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళు వచ్చి సంతన్న వాళ్ళ పిన్ని ఇంకా బాబాయ్. ఇంకా ఫస్ట్ కింద చెవులు కుట్టించినాక భోజనాలు అయినాక డిన్నర్ లాగా డెకరేట్ చేసి పెట్టారనమాట. తను వచ్చేసి సరిత వాళ్ళ అక్కను అమ్మ. వీళ్ళు వచ్చేసి వాళ్ళ లైన్ శ్రీరాంపూర్లో వాళ్ళనమాట. పెద్దమ్మ వాళ్ళు శ్రీరాంపూర్లోనే ఉంటారు. ఇంకా వీళ్ళు మా చింటూ వాళ్ళ అత్తమ్మ మామయ్య, మా చెల్లి వాళ్ళ అత్తమ్మ మామయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న. ఇంకా వీళ్ళందరూ ఫ్రెండ్స్, పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చుట్టాలు. ఇంకా భోజనాలు అవుతున్నాయి సైమల్టేనియస్గా భోజనాలు. అప్పటికే ఇది వచ్చేసి టైం 4:35 AM అవుతుంది. ఫుల్ లేట్ అయింది భోజనాలకు అయ్యేసరికి, కొంచెం లేట్ అయింది ఫుడ్ అది. ఇంకా వీళ్ళందరూ ఫ్యామిలీస్ అందరు, అక్కలు, చెల్లెళ్ళు, వదినలు, మరదళ్ళు అందరు కలిసి ఫోటో దిగుతున్నారు. లేడీస్ అందరు కలిసి, పెద్దమ్మ వాళ్ళ అక్కలు, చెల్లెలు, రజిత వదిన వాళ్ళ అమ్మ, తను వచ్చేసి వాళ్ళ ఇంటి పక్కన అన్నయ్య. ఇక్కడ చూడండి శివగణేష్ వాళ్ళ చెల్లెకి ఎంత మంచి గిఫ్ట్ ఇస్తున్నాడో. మంచిగా వాళ్ళ గృహప్రవేశం రోజు దిగిన ఫోటోని ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చినాడు. వాళ్ళ పెద్దన్న కదా ఎంతైనా, వాళ్ళ వన్ అండ్ ఓన్లీ సిస్టర్ అయ్యందుకే వాళ్ళ చెల్లెకి గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ చుట్టాలు, శ్రీరాంపూర్ చుట్టాలు. వీళ్ళు వచ్చేసి సంతన్న వాళ్ళ నానమ్మ, తాత వాళ్ళు. తను వచ్చేసి మధు వాళ్ళ చిన్నత్తమ్మ, తను వచ్చేసి మధు వాళ్ళ పెద్దత్తమ్మ. ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఒక ఫోటో తీశారనమాట. ఇంకా తను వచ్చేసి సంతన్న వాళ్ళ మేనత్త, వీళ్ళు సంతన్న వాళ్ళ చుట్టాలు.
సరితక్క మీ అందరికీ తెలిసే ఉంది కదా, ఇంకా బావలు వచ్చినారు ఈసారి చూడండి. సరితక్క బావ అందరు అక్కల బావలు వచ్చారు ఈసారి, పెద్దమ్మ పెద్దనాన్న ఇంకా వీళ్ళ ఫ్యామిలీ. శైలక్క వచ్చింది కానీ కొంచెం లేట్ వచ్చింది. ఇంకా వీళ్ళందరూ కలిసి ఫోటో దిగిరన్నమాట. ఇంకా శివగణేష్ మళ్ళీ ఇంకొక గిఫ్ట్ ఇచ్చిండు వాళ్ళ చెల్లికి. చూడండి చూడండి వాళ్ళ చెల్లెకి ఇంకో గిఫ్ట్ ఇచ్చిండు, రెండు గిఫ్ట్లు ఇచ్చిండు. ఒక ఫోటో ఫ్రేమ్, ఇది ఒకటి ఇచ్చిండు శివగణేష్. ఇంకా తర్వాత ఇది మా మధు అయితే పెద్ద డ్యూటీ తీసుకున్నాడు ఆ రోజు పాపం కట్నాలు రాయడము. ఇంకా శైలక్క కట్నం రాపిస్తుంది చూడండి, జోర్దార్ తయారై వచ్చింది శైలక్క మాత్రం. ఇంకా వీళ్ళు నలుగురు అక్క నలుగురు అన్నదమ్ములు ఫోటో తీసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అన్నమాట. దీంట్లో మా చిక్కు ఇంకా సుమిత్, వీళ్ళిద్దరు మిస్ అయ్యారు. మీకు మ్యాక్సిమం అందరు కవర్ అయ్యారు కానీ చిక్కు సుమిత్ ఇద్దరు సూపర్గా ఆడుకుంటున్నారు బయట. ఇంకా వీళ్ళ అందరు గర్ల్స్ అందరు అదే లేడీస్ అందరినీ అందరు ఒక ఫోటో తీసుకున్నారు. మళ్ళీ జెంట్స్ అందరు అందరు ఒక ఫోటో తీసుకున్నారు. వీళ్ళు నలుగురు తోటి కూడా కలిసి ఇంకొక ఫోటో తీసుకున్నారు అన్నమాట. ఇంకా ఫ్యామిలీస్ స్వప్నక్క వాళ్ళ బావ, శ్రవంత్ అక్క బావ, వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ పిల్లలు. బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది శైలక్క వాళ్ళ పెద్ద కొడుకు. ఇంకా అక్క చెల్లెలు అందరు కలిసి ఫోటో దిగుతున్నారు. ఇటు సైడ్ శ్రవంత్ అక్క పక్కన ఉంది, స్వప్నక్క వాళ్ళ మరదలు అన్నమాట. ఇంకా మా ఫ్యామిలీ అందరు కలిసి దిగుతున్నారు ఫోటో. నేను ఫోటో తీస్తున్నా కాబట్టి ఫస్ట్ వీళ్ళని తీసాక నేను తర్వాత దిగాను నేను ఫోటో. ఇంకా వీళ్ళు మా అత్తమ్మ ఇంకా మా ఫ్యామిలీ ఫోటో ఫైనల్లీ. సారీ మా బావ వాళ్ళు మేము దిగాం, ఇది మా ఫ్యామిలీ ఫోటో. లైటింగ్ కరెక్ట్ లేదనమాట, అందుకే ఫొటోస్ అంత వెరైటీగా వచ్చినాయి. అందుకే ఓన్లీ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. ఇంకా కోటేష్ అన్న వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు, రస్తవదన వాళ్ళ చెల్లె. మా ఆడపడ్చ అప్పుడు అన్నం తింటుంది అందుకే దిగలేదనమాట వాళ్ళతోటి. ఇంకా ఈవినింగ్ అయిందా, మేము తినే వరకే 4:35 అయింది. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి నైట్ డ్యాన్సెస్. ఇప్పుడు టైం వచ్చేసి 8:39 అవుతుంది. ఇంకా అందరు డిన్నర్ ఫస్ట్ కొంచెం సేపు డ్యాన్స్లు వేసి మళ్ళీ తర్వాత డిన్నర్ చేసి మళ్ళీ డ్యాన్సులు వేసినారు. మస్తు చేస్తారు చూడండి వీళ్ళు డ్యాన్స్, కాళ్ళతోటే కాలు కలుపుకుంటా సూపర్ చేస్తారు చూడండి వీళ్ళు. అసలు ఎవ్వరు అందరు రూమ్లలో కూర్చుంటే నేనే వెళ్ళి రండి పెద్దమ్మలు అత్తమ్మలు మంచిగా మనం ఎంత పని చేసినా కూడా నైట్ కొంచెం మనకి కొంచెం ఎంజాయ్మెంట్ చేసుకోవాలి కదా ఆడవాళ్ళం. సో అందుకే అని చెప్పేసి నేను బతుకమ్మ పాటనే పెడతా, మంచి అందరు కలిసి బతుకమ్మ ఆడండి. నేను మిమ్మల్ని మంచిగా వీడియో తీసుకుంటా అంటే ఇంకా అందరు నా ఫోర్స్కి అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు, మంచి అందరు బతుకమ్మ ఆడారు. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి. ప్రతి ఒక్కరు ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, కానీ ఉన్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఆడారు బతుకమ్మ మాత్రం. ఇంకా ఎవరికి వచ్చింది మనం వాళ్ళని ఆడనివ్వాలి. మనం డ్యాన్సులు చేస్తుంటా ఇదే డ్యాన్స్ వేయండి అంటే వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళకి వచ్చింది బతుకమ్మ ఆడడం, సో వాళ్ళకి వచ్చింది మనం చేయమనాలి కదా. సో అందుకే మంచిగా బతుకమ్మ పాట పెడితే మంచిగా సూపర్గా చేసినారు. యాక్చువల్గా సాంగ్ పెడితే మనకి రిధమ్గా సూపర్గా కలిసేది, కానీ మనం సాంగ్ పెడితే మనకు కాపరేట్ వస్తుంది కదా. సో అందుకే నేను సాంగ్ పెట్టట్లేదు. మంచిగా చేసినారు చూడండి, మంచిగా కలిసింది ఆట కూడా, మంచి కలుస్తుంది వీళ్ళ ఆట. చిన్న పెద్ద తేడా లేకుండా మంచి అందరు చేసినారు బతుకమ్మ మాత్రం. అత్తమ్మలు పెద్దమ్మలు ఇంకా పెద్దమ్మ వాళ్ళ అక్క పిల్లలు, పెద్దనాన్న వాళ్ళ తమ్ముని పిల్లలు అందరు మంచి అందరు కలిసి చేసినారు అక్క చెల్లెలందరూ. మధ్యలో షార్ట్స్ పేల్చినారనమాట మా వాళ్ళు, సూపర్ ఉండే అసలు చూడండి షార్ట్స్. యాక్చువల్గా ఇవి సౌండ్స్ సూపర్ అనిపించింది, కానీ వెనుక బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తుంది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసినాం అప్పుడు మేము షార్ట్స్ పేల్చేటప్పుడు, మా ఎంజాయ్ చూపిద్దాం అనుకున్న అల్లరల్లరి, కానీ మళ్ళీ వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందని చెప్పేసి ఇంకా మ్యూట్లో పెట్టేసా దీన్ని కూడా. సూపర్ ఉండే షార్ట్స్ మాత్రం చాలా బాగా వచ్చింది చూడండి, ఎంత సూపర్గా వస్తున్నాయో. నైట్ 1 వరకు ఎంజాయ్ చేసినాం మేమైతే ఆ రోజు. ఇంకా నెక్స్ట్ మనం కూడా ఎంటర్ అయినాం ఫామ్లోకి. ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి, మనం కూడా ఎంజాయ్ చేయాలి.
ఎప్పుడు ఖాళీ ఎప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటే ఎట్లుంటుంది. అందుకే నేను కూడా ఫోన్ సరిత వదిన వాళ్ళ అక్క కొడుకు ఇచ్చేసి ఇంకా నేను కూడా ఫామ్లోకి ఎంటర్ అయిపోయాను. అందరిలాగానే నేను నాకు వచ్చిన స్టెప్స్ నాకు వచ్చు కానీ వాళ్ళకు వచ్చే విధంగానే మనం చేయాలి కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి వచ్చిన స్టెప్సే వేసాం, సింపుల్ స్టెప్సే వేసాం, ఎక్కువ ఇట్లా వేయలేదు. మేము చేస్తుంటే పెదాపు మిన్నును ఎత్తుకొని పెదాపు కూడా మస్తు బతుకమ్మ వేసిండు చూడండి, అక్కడ మధ్యలో వేస్తుండు చూడండి పెద్ద నాన్న. అందరు మ్యాక్సిమం అందరు ఉన్నారు ఇంట్లో, ఎవ్వరు లేరు అసలుకి. మంచిగా అందరు బయటకు వచ్చి మంచిగా ముందు వరండాలో చేస్తున్నారు. ఇంకా వీళ్ళ చూడండి సూపర్ చేస్తారు, కాళ్ళతోటే రిథమిక్గా చేస్తారు చూడండి. చేతిలో కూలలు ఉన్నాయి, ఏముండయి, చప్పట్లు ఉండయి, కూలలు ఉండయి, కానీ కాళ్ళతోటే చేస్తున్నారు చూడండి వీళ్ళు. సూపర్ ఉంటుంది వీళ్ళది ఇదైతే. మళ్ళీ ప్రతి ఒక్కరి ఇట్లా కలుస్తాయి చూడండి, అడుగులు కలుస్తాయి వీళ్ళవి, చాలా బాగా చేస్తారు ఇదైతే వీళ్ళు. వీళ్ళు అందరూ నేను మ్యాక్సిమం అందరినీ కవర్ చేసిన, ఇది మెయిన్ హైలైట్ అసలుకి ఆ రోజు ప్రోగ్రామ్కే హైలైట్ ఇది. పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తారు చూడండి. పెద్దనాన్న చేయడం నార్మలే కానీ పెద్దమ్మ వేస్తారు చూడండి, హైలైట్ చేస్తుంది అసలు, కొంచెం కూడా తగ్గదు అసలు పెద్దమ్మ చూడండి. సూపర్ స్టెప్పులు వేస్తుంది అసలు, నేనైతే షాక్ అసలు ఎంత సూపర్ చేసిందో, ఫుల్ హ్యాపీ మేమైతే అందరం చూడండి. అసలుకి పెద్దనాన్న ఎట్లా వేస్తే పెద్దనాన్నకంటే హైలైట్ ఇంకా పెద్దమ్మనే వేస్తుంది చూడండి. సూపర్ స్టెప్స్ వేస్తుంది, అది నాది నక్లెస్ గొలుసు సాంగ్కి వేస్తుంది, చాలా అంటే చాలా బాగా వేసింది అసలు పెద్దమ్మ. అందేలు మేము అందరం అయితే అసలు ఫుల్ హ్యాపీ అసలు వీళ్ళిద్దరు డ్యాన్స్కి అయితే, పెద్దమ్మ పెద్దన్న డ్యాన్స్కి. కపుల్ డ్యాన్స్ ఏవి చేయమంటే ఎవ్వరు చేయలే కానీ వీళ్ళిద్దరు మాత్రమే సూపర్ చేసారు అసలు కపుల్ డ్యాన్స్. ఇంకా ఇక్కడ వీళ్ళు అన్నా చెల్లెలు అందరు కలిసి, అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెలు కలిసి చేస్తున్నారు డ్యాన్స్లు. మా సంతన్న చూడండి ఇట్లా చేస్తున్నాడు డ్యాన్స్, కిరణన్న, సంతోష్ అన్నయ్య, ఇంకా వీళ్ళ చెల్లెలు, వాళ్ళ పిన్ని కూతుర్లు, పెద్దమ్మ కూతుర్లు. ఇంకా మొత్తం అన్నదమ్ములు అన్న చెల్లెలు వీళ్ళందరూ అన్న చెల్లెలు, ఇంకా వీళ్ళ గ్యాంగ్ సిస్టర్స్ బ్రదర్స్ గ్యాంగ్. ఇంకా పెద్దమ్మ కూడా చేస్తుంది వీళ్ళతోటి. చెప్తున్నా కదా తాత కూడా సూపర్ చేసిండు, నైట్ 1 అయింది మేము పడుకునేసరికి. ఇంకా అప్పటికి కూడా శివగణేష్ బర్త్డే ఉండే ఆ రోజు తెల్లారి. సో ఇంకా నైట్ కేక్ కటింగ్ అయినాక మళ్ళీ కొంచెంసేపు చేసేసి అందరు పడుకున్నారు. బాబోయ్ చాలా రోజుల తర్వాత చేసేసరికి కాళ్ళు అయితే ఒక్కొక్కరికి లాగడం అసలుకి. చేసినప్పుడు ఏముండదు కదా, చేయడం అంతా అయిపోయినాక మనకు చుక్కలు కనబడతాయి. చేయడం మాత్రం సూపర్గా చేసినాం, ఒక్కొక్కరం గంట గంట బతుకమ్మలు ఆడినాం కానీ తర్వాత మాత్రం చుక్కలు కనబడ్డాయి మా అందరికీ. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మ్యాక్సిమం కావాలండి దీంట్లో మొత్తం. ఇంకా అన్నయ్యలు, చెల్లెలు, పెద్దమ్మలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, కోడళ్ళు అందరు చేసినారు. ఇది పెద్ద గ్యాంగ్ ఇది. ఇంకా పెద్దనాన్నలు లేరు అంతే. ఇంకా వీళ్ళు నలుగురు కపుల్స్, కిరణ్ అన్నయ్య కపుల్, తిరుపతి అన్నయ్య వదినలు, అందరు అన్నయ్యలు వదినలు అందరు కలిసి వేస్తున్నారు చూడండి డ్యాన్స్. పాపం కోటేష్ అన్న ఒక్కడే ఒక్కడున్నాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు అంటే 6 మెంబర్స్ కలిసి వేస్తున్నారు చూడండి. దీనిలో బ్రదర్స్కి ఏమో ఫుల్ డ్యాన్స్లు వస్తాయి కానీ వదినలకు ఎక్కువ రాదు చూడండి. బ్రదర్స్ మాత్రం సూపర్ చేస్తారు డ్యాన్స్లు. ఇంకా నైట్ 12 అవుతుంది, సో శివగణేష్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి చూడండి. కేక్ తోటి బొట్లు పెడుతున్నాడు వాళ్ళ బాబాయ్ అందరికీ. మస్తు చలి పెట్టడం ఆ రోజు, ఘోరం అంటే ఘోరంగా చలి ఉండే ఆ రోజు. నైట్ 12 అవుతుంది, ఫుల్ చలి పెట్టడం. ఇంకా కేక్ కట్ చేపించినాం అందరం కలిసి. ఇంకా శివగణేష్ బర్త్డే అయింది మంచిగా, మెన్ను చెవులు కుట్టించిన. ఇంకా తెల్లారి ఫ్రైడే చెవులు కుట్టించినాం కదా, సాటర్డే రోజు శివగణేష్ బర్త్డే, సో నైట్ సెలబ్రేషన్స్. ఇంకా
కేక్ పెడుతున్నాడు అందరికీ, నానమ్మకి, అందు యాడ్కి, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ తాతయ్యకి, అందరికీ. ఇంకా ఒక ఫోటో తీసాను నేను వీళ్ళందరినీ. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్, ఇంకా సాటర్డే మార్నింగ్ అంతా ఏం బ్లాగ్స్ ఏం చేయలేదు. ఆ రోజు మేము ఓడిపోయాం అండమన్నమాట. ఇంకా కొంచెం బిజీ ఉండే ఓడిపోయాం. మనం శుక్రవారం పోసిన ఓడిపోయాం ఉంటాం కదా, ఆ ఓడిపోయాం సాటర్డే రోజు వండాము. సాటర్డే మేము ఎవరు నాన్ వెజ్ తినమన్నమాట, సో అందుకని చెప్పేసి ఓడిపోయాం వండేసాం. సాటర్డే నైట్ ఇంకా శివ గణేష్ బర్త్డే మంచిగా పైన డెకరేట్ చేశారు అందరు కలిసి. ఇంకా అందరం వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం ఉన్నాము. ఇంకా శివ గణేష్ బర్త్డే సెలబ్రేట్ చేసాం అందరం కలిసి సూపర్గా. అది వెనుక కనబడే ఈ కేక్ అయితే ఎంత సూపర్ ఉందో, ఐస్ క్రీమ్ కేక్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం. వెనుక డెకరేట్ చేసారు వీళ్ళే, అది శారీకి బెలూన్స్ పెట్టి సూపర్గా సింప్లీ సూపర్గా మంచిగా డెకరేట్ చేశారు. ఇంతవరకు కనబడిన వాళ్ళు చాలా వాళ్ళు ఈ వీడియోలో మీకు కనబడతారు నాకు తెలిసి. మా బుజ్జితలు చూడండి, హ్యాపీ బర్త్డే కొడుతుంది వాళ్ళ బావకి. చూడండి ఇంకా కేక్ తినిపిస్తున్నారు వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ. ఇంకా వరుసగా మళ్ళీ వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు శివ గణేష్ని. తర్వాత మా అత్తయ్య ఇంకా మా మామయ్య అక్షంతలు వేస్తున్నారు. తను వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ పిన్ని, ఆ అమ్మ కూడా ఆశీర్వదిస్తుంది. ఇంకా మేము వాళ్ళ ఫ్యామిలీ అందరు ఉన్నారు, మేము కూడా ఉన్నామన్నమాట. మా ఫ్యామిలీ, మా ఆడపడ్చ వాళ్ళ ఫ్యామిలీ, సంతోషన్న వాళ్ళ ఫ్యామిలీ అందరం ఉన్నాం. ఇంకా అందరం కలిసి నైట్ సెలబ్రేట్ చేశాము. ఇంకా వాళ్ళ నానమ్మ డబ్బులు ఇస్తుంది, అందరం ఇంకా ఇస్తారు కదా చిన్నపిల్లల బర్త్డే అయితే మనీ ఇస్తారు కదా, వాళ్ళకి నచ్చింది కొనుక్కోమనేసి. ఇంకా తను వచ్చేసి సరిత వదిన వాళ్ళ డాడీ, తను కూడా ఆశీర్వదిస్తుండు శివ గణేష్ని. ఇంకా వరుసగా వాళ్ళ బాబాయిలు అందరూ ఆయన కేక్ పెడుతుండ్రు సంతోషన్నయ్య, ఇంకా మా ఆడపడుచు. నెక్స్ట్ వచ్చేసి మా బాబావును మా రష్తక్క. యాక్చువల్గా అక్కడ నేనైతే దిగలేదు, ఎందుకంటే ఆ రోజు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట, ఇంకా నేనే దిగాల్సి వచ్చింది. సో నేను కనబడను మీకు వీడియోలో, నా వాయిస్ మాత్రమే వినబడుతుంది మీకు. ఇంకా తర్వాత వచ్చేసి తిరుపతి అన్నయ్య వాళ్ళు. కేక్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది, మీరు ఎవరైనా ట్రై చేయండి ఐస్ క్రీమ్ కేక్. వీళ్ళు వచ్చేసి శివ గణేష్ వాళ్ళ పిన్ని వాళ్ళు, పిన్ని ఇంకా బాబాయ్. వాళ్ళ కోటేష్ బాబాయ్ ఇంకా సరిత రాలేదు, కింద బాబు దగ్గర ఉందన్నమాట. సో అందుకే కోటేష్ అన్నయ్య ఒక్కడే కేక్ తినిపిస్తుండు. తను వచ్చేసి బుజ్జక్క వాళ్ళ కొడుకు సాయి, ఇంకా సాయి కూడా పెడుతుండే అనమాట. నేను కూడా పెట్టాను మధ్యలో, వీళ్ళ ముందు మేము పెట్టాం కానీ ఇంకా మేము వీడియో తీసుకోలే నేను. ఇంకా వీళ్ళందరినీ మంచిగా గ్రూప్ ఫోటో తీసాను నేను. చూడండి ఎంత సూపర్ ఉందో ఫోటో, చాలా బాగుంది కదా ఫోటో. సో ఇంకా ముందు సూపర్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.